नमस्ते एंड वेलकम टू हेल्दी हार्ट ऑयल 120 महारानी पावर्ड बाय कांचीपुरम वरमहालक्ष्मी सेल्स. वेल మీరందరూ ఆఫ్ కోర్స్ నేను కూడా ఎంతో ఇష్టంగా వెయిట్ చేస్తున్న 120 మహారాణి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ తెలిసిందే కదండి ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ మీ ప్లేసెస్ కి రావడం. అండ్ అక్కడ ఉన్న 5 పార్టిసిపెంట్స్ మధ్యలో ఒక కుకింగ్ కాంటెస్ట్ కండక్ట్ చేసి బోల్డ్ అని బహుమతుల్ని మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ అలానే ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాంటి మన ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఈ కుకింగ్ కాంటెస్ట్ లో వినర్స్ కి గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్త్ ఎల్ఈడీ టీవీ, స్కైవిన్ మొబైల్స్, గంగా హోమ్ అప్లయన్సెస్, బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో 5 కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? ఫస్ట్ మన ముందుకు వస్తున్న కంటెస్టెంట్ ఎవరో చూసేదా. సో మీకు డాన్స్ రాదు, నేను నమ్మాలి. కాదు, మీరు డాన్స్ చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ నాతో మాత్రం మీరు బీభత్సమైన స్టెప్ లేయించారు. ఏంటండి అసలు అది? బ్రేక్ డాన్స్. మీరు హీరోనా, మీరు హీరోయినా? నేను హీరోనా, నేను హీరోయినా? మీరు హీరో, నేను హీరోయిన్. హీరో ఎంబడి ఎక్కువ పడతారు కదా అమ్మాయి. యూ హ్యావ్ టు ఫాలో మీ త్రూఅవుట్ ది ఎపిసోడ్. ఓకే ఓకే. సో మీ పేరు? విజయలక్ష్మి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే మండలం డ్వాక్రా గ్రూప్స్ కి అధ్యక్షురాలుగా ఉంటాను. అధ్యక్షురాలు 11 ఊర్లకు అధ్యక్షురాలు. చాలండి, ఈ మాత్రం చాలు. సూపర్. సో వంట వంట చేస్తాను. సో అక్కడ అసలే అసలు కుకింగ్ కాంటెస్ట్ ఫాలోయింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది తెలుసా. అంటే నేను స్టెప్ చేంజ్ చేసే లోపు ఆ చేంజ్ చేసే స్టెప్ కూడా ఇప్పుడు చేసేస్తుంది. సూపర్. ఓకే, ఏంటి దేనికి సూపర్ అన్నా నేను? ఇంతకి మీరు ఫాలో అవుతున్నాను అన్నారు కదా, అందుకనే సూపర్ అన్నా. ఓకే, సో నన్ను మీరు ఫాలో అవుతున్నారు, ఇది సూపర్. అవును, మీరు కూడా ఉన్నారండి ఇక్కడ. సో మనం ఇక్కడ మేము డాన్స్ చేస్తా చప్పట్లు కొట్టచ్చు. సో మీరు ఎంకరేజ్ చేయొచ్చు. మీ పేరు చెప్పండి. అరుణిమ. అరుణిమ, కొత్తగా ఉంది పేరు. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. సో ఇక్కడ కొత్తగా వంటలు చేయాలి, యూనిక్ డిషెస్ ఉండాలి. సో రెడీ? వెరీ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్ లో మన 3వ కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ పద్మ. పద్మ గారు ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. క్లాసెస్ ఇస్తుంటాను. క్లాసెస్ ఇస్తుంటారు అక్కడ డిజైనింగ్? ఓకే. ఇక్కడ కుకింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్. కుకింగ్ అంటే ప్రాణం. ప్రాణమా మీకు? మీకు ప్రాణం అయితే అక్కడ ఆరో ప్రాణంలా ఉన్నారు అక్కడ ఇద్దరు. సో వాళ్ళతో టఫ్ కాంపిటీషన్ మీరు ఇవ్వాలి, ఇవ్వాల్సిందే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. థ్యాంక్ యూ. ఓకే, సో మన 4వ కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మాధవి అండి. ఓకే, మాధవి గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. గార్మెంట్స్ ఉందండి షాప్. కూర్చుంటారు? ఓన్ షాప్. ఇంకేమైనా డీటెయిల్స్? ఓకే, సో ఇక్కడ కుకింగ్ కాంటెస్ట్ చాలా టఫ్ గా ఉండబోతుంది. మీకోసం ముగ్గురు సిద్ధంగా ఉన్నారు, ఇంకొకరు ఆన్ ది వే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ఓకే, సో మన 5వ కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్. మీ పేరు? ఓకే, మంజుల గారు ఏం చేస్తుంటారు? టీచర్. ఓకే, సో అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉన్నారు. సో ఇక్కడ మీకోసం నలుగురు సిద్ధంగా ఉన్నారు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి. మీరు అంత కూల్ గా ఓకే అంటే చాలండి, తొక్కేస్తారండి. నలుగురు ఉన్నారు, మీరేం కాంపిటీషన్? కాంపిటీషన్ కదా, మరి ఏం చేయాలి మనం? ఫుల్ పవర్ఫుల్ గా చేస్తాం. పవర్ఫుల్ వంటలు చేస్తారండి ఇక్కడ. ఇక్కడ వంటలు తెలుసు కానీ పవర్ఫుల్ వంటలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సింది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ ఇట్. ఓకే, సో ఇక్కడ 5 కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నారు కదా. ప్రతి ఎపిసోడ్ కి ఒక థీమ్ ఉంటుంది. సో ఇవాంటి మీ థీమ్ ఏంటంటే చికెన్. నైస్, నచ్చిందా థీమ్? నచ్చిందా మీకు? అఫ్ కోర్స్ టీవీ చూస్తున్న వాళ్ళకి కూడా నచ్చింది. సో ఈ థీమ్ బేస్డ్ 2 డిషెస్ ని ప్రిపేర్ చేయాలి, దట్ ఈస్ 1 మెయిన్ డిష్ అండ్ 1 సైడ్ డిష్. ఈ 2 డిషెస్ ని 3 పారామీటర్స్ బేసిస్ మీద జడ్జ్ చేయడానికి మనకు ఒక చీఫ్ షెఫ్ ఇక్కడికి వస్తారు. ఆ 3 పారామీటర్స్ ఏంటంటే రంగు, రుచి, నాణ్యత, దట్ ఈస్ ప్రెజెంటేషన్, టేస్ట్ అండ్ క్వాలిటీ. ఇవి 3 పర్ఫెక్ట్ గా ఉంటేనే మీరు విన్నర్స్ గా అనౌన్స్ అవుతారు. ఓకే, సో క్లియర్. సో లెట్స్ వెల్కమ్ ఆ చీఫ్ షెఫ్ శ్రీకాంత్ గారు, ఇస్ ఫ్రమ్ తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నా. ఓకే, సో ఈ రోజు యాజ్ యూజువల్ గా మన 120 మహారాణి కాంటెస్ట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇవాలిటీ థీమ్ ఈస్ చికెన్.
ఫస్ట్ ఈయన ఈయన ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేయాలి అసలు వావ్ అంటున్నారు. సో ఇస్ దిస్ యువర్ ఫేవరెట్? యా, చికెన్ తినేవాళ్ళు తినేవాళ్ళు ఉంటారా? ఓకే ఫైన్. సో ఈయనకు బాగా ఇష్టం. సో మీ ఇష్టమైన అంటేనే ఇష్టం అంతేనా? ఓకే. సో మీ ఇష్టమైన నాన్ వెజ్ మీద ఇప్పుడు 2 డిషెస్ లైక్ ఈచ్ పర్సన్ 2 అంటే టోటల్ గా 10 డిషెస్ ని టేస్ట్ చేసి జడ్జ్ చేయాలి. అగైన్ ది బిగ్గెస్ట్ టాస్క్. సో జడ్జ్మెంట్ ఏంటి అంటే 3 పారామీటర్స్ బేసిస్, దట్ ఈస్ రంగు, రుచి, నాణ్యత, ప్రెజెంటేషన్, టేస్ట్ అండ్ క్వాలిటీ. ఈ 3 బేసిస్ మీద మనం జడ్జ్మెంట్ ని ఇవ్వాలి. ఆబ్వియస్లీ అంతేనా? సో మీరేమైనా చెప్తారా వాళ్ళకి? సో మనం చెప్పాము ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్, టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో ఈ 3 పాయింట్స్ లో మీరు ఎక్కువగా ఏం చెప్తారు? ప్రెజెంటేషన్ అండ్ టేస్ట్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. యాజ్ యూజువల్ గా క్వాలిటీ అంటే డెఫినెట్ గా కాంపిటీషన్ కి వస్తాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న వాడతారు కాబట్టి నో వరీస్. కానీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంటే మీకు కొన్ని ఎక్కువ పాయింట్స్ పడతాయి. సో ప్లస్ పాయింట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా వాళ్ళని వెయిట్ చేయించకుండా, మనం వెయిట్ చేయకుండా గెట్ సెట్ గో అందామా? ఓకే సో గెట్ సెట్ గో. నైస్. సో వాళ్ళు వంటల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ ఈ వినర్స్ కి గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్త్ ఎల్ఈడి టీవీ, స్కైవింగ్ మొబైల్ ఫోన్స్, గంగా హోమ్ అప్లయన్సెస్ అండ్ బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. అండ్ అలానే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి వంటింటి మహారాణి కిరీటం కూడా. వావ్. సో మీ ఎక్స్ప్రెషన్ వావ్. ఓకే సో వావ్ షెఫ్, ఒకసారి వెళ్దాం అక్కడికి, మన డిషెస్ ఏంటో చూద్దాము. ఓకే సో మన ఫస్ట్ కంటెస్టెంట్ విజయలక్ష్మి గారు. సో థీమ్ ఈజ్ చికెన్. ఓకే ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసారు. సో మీ మెయిన్ డిష్ ఏంటి, మీ సైడ్ డిష్ ఏంటి? గోంగూర లెగ్ పీస్ బిర్యానీ. ఎందుకంటే మసాలా ఫుడ్ కన్నా ఇది కొంచెం ఆకుకూరతో వెరైటీగా చేద్దాం. గోంగూరతో చికెన్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర మటన్ విన్నాను కానీ గోంగూర చికెన్? గోంగూర చికెన్ బిర్యానీ. ఏంటి దీంట్లో మసాలా ఉండదు, జస్ట్ ఆకుకూర. సో క్వాలిటీ అన్నాం అని చెప్పేసి మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ తో ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే మీ సైడ్ డిష్? సైడ్ డిష్ చికెన్ పొంగనాలు. చికెన్ పొంగనాలు పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు కదా, ముసలి వాళ్ళకు కూడా, పళ్ళు లేని వాళ్ళకు కూడా పొంగనాలు పెట్టి చేయొచ్చు. ఓకే బామగారిని కూడా బాగా మిమ్మల్ని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని ఒక రెసిపీని పరిచయం చేస్తున్నారు. సూపర్. సో ప్లీజ్ కంటిన్యూ అండి. సో షెఫ్ శ్రీకాంత్ గారు హాయ్ అండి. సో మీ మెయిన్ డిష్ ఏంటి? నా మెయిన్ డిష్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ కోడి కూర, ఇంకోటి జింజర్ చిల్లీ చికెన్. జింజర్ చిల్లీ చికెన్, ఆంధ్ర కోడి కూర. ఆంధ్ర కోడి కూర మెయిన్ కోర్స్ అండ్ జింజర్ చిల్లీ చికెన్. జింజర్ చిల్లీ చికెన్. సో ఎలా ఉన్నాయి రెసిపీస్? పేర్లు బాగున్నాయా? ఓకే సో మన థర్డ్ కంటెస్టెంట్ పద్మ గారు. అండి నేను చేసేది కోకోనట్ మిల్క్ దమ్ బిర్యానీ. కోకోనట్ మిల్క్ దమ్ బిర్యానీ కేరళ స్టైల్. కేరళ స్టైల్ అయితే ఒకరు ఆంధ్ర స్టైల్ చూపిస్తున్నారు, ఒకరు కేరళ స్టైల్ చూపిస్తున్నారు. సో ఇది మీ మెయిన్ డిష్. సైడ్ డిష్ చెప్పండి. చికెన్ సేవ్. చికెన్ సేవ్ 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 చేసి పెట్టుకోవాలా? సేవ్ సేవ్ నేను చేసి మీకు తినిపిస్తాను ఈ రోజు. అప్పుడే మరణానికి వస్తుంది అంటారు. సో తర్వాత మీకు నచ్చితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే సో మాధురి గారు ఓకే అండి, 2 డిషెస్ ప్రిపేర్ చేయాలి కదా, చెప్పండి. కాజు కర్రీ లీఫ్ చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కీమా వడలు. ఓకే సో డిషెస్ క్లారిటీ కదా. ఓకే కర్రీ లీవ్స్, కాజు, చికెన్ కర్రీ ఇస్ ది మెయిన్ డిష్. సైడ్ డిష్ వచ్చేసి చికెన్ కీమా వడ. నైస్. అండ్ టీచర్ టీచర్ చెప్పండి టీచర్, మీ మెయిన్ డిష్ ఏంటి, మీ సైడ్ డిష్ ఏంటి? ముర్క్ సుర్క్ కలియా. సో ఇది ఎక్కడ డిష్? ఇది లక్నో డిష్. ముర్క్ సుర్క్ కలియా. దిస్ ఇస్ ఫ్రమ్ లక్నో. మటన్ తో చేసేది చికెన్ వేసి ఎంతైనా టీచర్ కదా, సో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మీ మీదే. సో యూ హావ్ టు టేస్ట్ ఇట్ కాబట్టి ది బెస్ట్ ఉంటే మాత్రం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేస్ట్. అంతే కదా, యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్స్. అండ్ యువర్ సైడ్ డిష్? సైడ్ డిష్ వచ్చి చాందిని టిక్కా. కాదండి ఈవిడ, డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఓకే కానీ చాందిని టిక్కా ఏంటి మరి? అంటే చికెన్ టిక్కా కాకుండా చాందిని టిక్కా. అదే చాంది ఎందుకు వచ్చింది అంటే చాంద్ షేప్ లో ఉంటుంది. చాంద్ షేప్ లో వస్తుంది అన్నమాట. అది బోన్లెస్ లెగ్ పీస్ ని బోన్ తీసేస్తే దాని షేప్ అలా వస్తుంది అన్నమాట.
ఓకే టిక్కా అంటే ఇప్పుడు మనం టిక్కెల్ చేసుకుంటే ఓకే మా ముట్టిలు టిక్కెల్ అనేది చాందిని ఈ పేరు మీరే కనిపెట్టారా ఆఫ్ కోర్స్ సో ఇంత పెద్ద కాంటెస్ట్ కి వచ్చినప్పుడు కొత్తగా ఉండాలి కాబట్టి సో కొత్తదనం ఎక్కువ ఉంటుంది ఇంకా ఓకే మరి ఇక్కడికి వెళ్ళిపోదాం అండి బికాస్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే సో శ్రీకాంత్ గారు అక్కడ సూపర్ సూపర్ డిషెస్ రెడీ అవుతున్నాయి సో వండర్ఫుల్ కదా వండర్ఫుల్ అంటారు ఓకే సో కాకపోతే కాస్త టైం పడుతుంది కాబట్టి యూ కెన్ టేక్ యువర్ పొజిషన్ విజయలక్ష్మి గారు ఎక్కడ వరకు వచ్చింది మీ వంట అయిపోయింది ఇంకొకటి ఒక అయిపోతుంది ఓకే సో ఒక డిష్ అయితే రెడీగా ఉంది సో ఇంకో డిష్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది అయిపోయింది ఇంకా ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతున్నారు ఓకే ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్గా చేస్తున్నాను సో కన్ఫ్యూజ్ చేస్తున్నానా అవును మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఓకే వెల్ సో ఇప్పుడు నేను మరి కన్ఫ్యూజ్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ ఉన్నాను కదా అవును మీరు డిస్టర్బ్ అవుతారా చూస్తాను నేను చూడన్నా వంట చూడన్నా చూస్తాను మీ వంటనే చూస్తూ ఉండండి నేను అడిగిన మాటలు వింటే ఆన్సర్ ఇస్తే చాలు ఓకే సో ఏనా డైలాగ్ ఏం డైలాగ్ అంటే చెప్పండి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అక్కడ చూడండి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ఇట్ షుడ్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్ I am the truth. ఇప్పుడు ఇది పిచ్చి పిచ్చిగా నవ్వుతూ చెప్తారా అసలే మర్చిపోయి చూడు వైపే చూడు రెండో వైపు చూసామనుకో కూర మాడిపోతుంది ఇది మాడిపోతుంది ఇదే పిచ్చిగా నవ్వుతూ అతను చెప్పేయండి రెడీ అక్కడండి చూడు నన్ను ఎందుకంటే టార్గెట్ చేస్తా ఇటువైపు చూడు నేను అటు వైపు మాట్లాడుతున్నాను ఇక్కడ రెండో వైపు చూస్తే ఇది మాడిపోతుంది ఓకే చూసేయండి అక్కడ చూస్తూ చెప్పేసేయండి రెండో వైపు చూస్తే ఇది మాడిపోతారు ఇక్కడ నేను ఏమడిగాను మిమ్మల్ని పిచ్చిగా నవ్వుతాను ఒకవైపే చూడు రెండో వైపు చూడకపోయావనుకో మాడిపోతుంది మాడిపోతుంది మస్ అయిపోతుంది బొగ్గు కూడా అయిపోతుంది అంతే ఓకే అరుణిమా గారు మీ పేరుకి అర్థం చెప్పండి ఒకసారి సన్ రేస్ సూర్యుడు సన్ రేస్ ని అరుణిమా అంటారు నైస్ ఒక డిష్ అయిపోయిందా ఒక డిష్ అయిపోయిందండి ఇంకోటి ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకోటి ఆల్మోస్ట్ అవడానికి వస్తుంది క్లైమాక్స్ లో ఉంది క్లైమాక్స్ ఓకే మీ సినిమా చూస్తారా చూస్తాం అప్పుడప్పుడు ఓకే ఇక్కడ నేను ఏం అడుగుతానని చెప్పి అప్పుడప్పుడు మళ్ళీ సో అప్పుడప్పుడు చూసిన సినిమాలోనే మీకు ఏదైనా డైలాగ్ ఇష్టమైన డైలాగ్ లేకపోతే అదే చెప్పేయండి చూడు ఒకవైపే చూడు ఓకే చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు ఎలా చెప్పారు మీరు ఇప్పుడు చెప్పాను నవ్వు నవ్వు నాకు ఆల్రెడీ ఒక నవ్వు చూసేసాను నేను ఇప్పుడు కోపం చూడాలనుకుంటున్నాను ఎక్స్ట్రీమ్ కోపం ఎక్స్ట్రీమ్ కోపం కోపం అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు అదే ప్లీజ్ అదే మీరు అనకండి ఆవిడ చెప్తున్నా మీకు మేము ఆరు గుర్తొస్తే అందరికి అలా రారండి ఇప్పుడు ప్రేమగా ఉంటారంట మీ హస్బెండ్ తో మీరే కోపంతో ఉంటారా బలి చెప్పండి చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు ఇంకా మాడిపోతావు దగ్గర ఏందా ఓకే పద్మ గారు ఏం చెప్పారు పద్మ గారు సూపర్ ఇన్వాల్వ్మెంట్ అండి వంటల్లో మీలా ఉండాలని ఉంటే ఎందుకండి అలా అంటున్నారు ఒకసారి అక్కడ చూద్దామండి ఓకే సో మీకు డైలాగ్ తెలియని డైలాగ్ అంటే ఏమి ఉండదని నాకు అనిపిస్తుంది మీరు చూడడానికి ఆల్ రౌండర్ అనిపిస్తున్నారు అంతే ఒక డైలాగ్ ఏం చెప్పాలి పాత సినిమా డైలాగ్ ఏమైనా గుర్తున్నాయా పోని పాత సినిమా అమ్మా నీకు నేనున్నాను నా దగ్గర బంగళా ఉంది నా దగ్గర కారు ఉంది నా దగ్గర అమ్మ ఉందమ్మా అమ్మా అమ్మా ఒక్కసారి ఇదే డైలాగ్ ని ఎలా చెప్పాలంటే ఇది రియల్ డైలాగ్ ఓకే యాక్చువల్ డైలాగ్ ఇది ఆవిడ నవ్వుతూ చెప్పారు ఇవి కోపంగా చెప్పారు మీరు ఎలా చెప్తారు అమ్మా ఏడుస్తూ చెప్తారా అక్కడ చూస్తూ చెప్పండి అమ్మా నా దగ్గర బంగళా ఉంది నా దగ్గర కారు ఉంది నా దగ్గర అమ్మ కూడా ఉంది ఓకే సో మాధవి గారు చెప్పండి బాగా చెప్పారు ఆవిడ డైలాగ్ చాలా బాగా కదా మీరు కూడా అలా బాగా చెప్తే ఆవిడ అంటారు ఈవిడ కూడా బాగా చెప్పారు అని సో మీరు ఏ డైలాగ్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తే ఏముంటుంది నేను చెప్తే రొటీన్గా ఉంటుంది ఆవిడ చూడండి యూనిక్ గా చెప్పారు అక్కడ చూస్తూ చెప్పేసాను ఏదైనా డైలాగ్ మీరు కూడా పాత సినిమా ఏదైనా డైలాగ్ సో మీరు ఏ డైలాగ్ చెప్పాలి అంటే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్
ఇది ఒకసారి మీరు చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్. ఐ యామ్ నాట్ ద ట్రబుల్. ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. ఓకే మీరు చెప్పండి. మీరు టీచర్, మీ దగ్గర బోల్డ్ అని ఉంటాయి, మా దగ్గర ఇన్నే ఉంటాయి డైలాగ్స్. డైలాగ్స్ చెప్తారా? ఓకే సూపర్. అక్కడ చూస్తే చెప్పేసేయండి. చూడు ఒకవైపే చూడు, రెండవ వైపు చూస్తే మసైపోతాం. సో ఇప్పుడు ఇది నాకు ఏదో ఒక స్టైల్లో చెప్పాలి. పాత చెప్పండి. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూసామంటే మసైపోతావు మాడిపోతావు. ఇంకా ఓకే మీ వంట ఎంత డిష్ అయింది? ఒక డిష్ అయింది. సెకండ్ డిష్ ఓకే. ఓకే సో చూస్తూ చూస్తూనే మీ డిషెస్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అని అర్థం అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి, బికాస్ చెప్పాను కదా 3 పారామీటర్స్ ప్రెజెంటేషన్, క్వాలిటీ అండ్ టేస్ట్. ఒకవేళ ఇవి 3 పర్ఫెక్ట్ గా ఉంటే 3 winners ఇక్కడ అనౌన్స్ అవుతారు. అండ్ ఆ విన్నర్స్ కి గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్త్ ఎల్ఈడి టీవీ, స్కైవే మొబైల్స్, గంగా హోమ్ అప్లయన్సెస్ అండ్ బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి 120 మహారాణి కిరీటం. ఎంతమంది కిరీటం కావాలి? కానీ ఒక్కరికే వస్తుంది. సో ఆ ఒక్కటి, సో ఆ ఒక్కటి మీరు సొంతం చేసుకోవాలంటే ది బెస్ట్ ఉండాలి. ఓకే సో గో ఆన్. ఫైనల్ జడ్జ్మెంట్ టైం. సో జడ్జ్మెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ టేస్టింగ్ కూడా జరగాలి, అంతేనా? సో టేస్ట్ చేయడానికి ఎవరిని పిలవాలి మనం ఇప్పుడు? షెఫ్. ఫ్రెండ్ లా చెప్తున్నారు ఇక్కడ. ఓకే సో లెట్స్ వెల్కమ్ మా షెఫ్ శ్రీకాంత్ గారు. సో అగైన్ యు ఆర్ బ్యాక్. Yes, I am back. You are back. సో అందరూ సిద్ధంగా ఉన్నారు వారి వారి డిషెస్ తో. సో ఇంకా ఆలస్యం వల్ల మీరు చెక్ చేయడం, ఫస్ట్ టేస్ట్ చేయడం. సో లెట్స్ గో. యా లెట్స్ గో. ఓకే సో విజయలక్ష్మి గారు మెయిన్ డిష్ అండ్ సైడ్ డిష్ తో సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ చికెన్ గోంగూర లెగ్ పీస్ దమ్ బిర్యానీ మెయిన్ డిష్, అండ్ సైడ్ డిష్ వచ్చేసి చికెన్ పొంగనాలు. సూపర్. సో ఒకటి బాగుంది, ఒకటి వెల్. ఓకే నెక్స్ట్. సెకండ్ కన్సిస్టెంట్ అరుణిమ గారు. సో మెయిన్ డిష్ ఆంధ్ర స్టైల్ లో కొడికూర అండి. ఓకే అదేమో డ్రై స్టార్టర్స్, డ్రై స్టార్టర్స్ జింజర్ చిల్లీ చికెన్. జింజర్. ఓకే సో ఆంధ్ర చికెన్ కూర అండ్ చిల్లీ జింజర్ చిల్లీ చికెన్. ఓకే సో స్టార్టర్స్ వచ్చేసి అంటే సైడ్ డిష్ వచ్చేసి జింజర్ చిల్లీ చికెన్. సూపర్. సో 2 dishes వెయిటింగ్ ఫర్ యూ. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఓకే సో మన థర్డ్ కంటెస్టెంట్ పద్మ గారు. సేమ్ చికెన్. ఈవినింగ్ స్నాక్ లంచ్ ఆర్ డిన్నర్? లేదు సార్, ఆయిల్ ఫుడ్ అంటారు కదా, హెల్త్ పర్పస్ ఆయిల్ ఫుడ్స్ తినారు కదా. కోకోనట్ మిల్క్ చికెన్ దమ్ బిర్యానీ. కోకోనట్ మిల్క్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పండి. ఇది చికెన్ సేమ్. కర్రీస్ అందరు వండుకుంటారు కదా సార్, ఇది ఇలాంటి స్నాక్స్ చూపిస్తే మీ ఓన్ డిష్ ఇది. అవును సూపర్. సో మంచి క్రియేటివిటీ ఉంది అయితే, బట్టల్లోనే కాదు వంటల్లో కూడా అని తర్వాత ప్రూవ్ అవుతుంది అది. మాధురి గారు. ఎస్. కాజు కర్రీ చికెన్ కర్రీ. కాజు పేస్ట్ చేశారా? కాజు పేస్ట్. మేము చికెన్ వడ. చికెన్ వడ. చికెన్ వడ. చికెన్
బెస్ట్ కంటెస్టెంట్ అంటున్నారు. ఓకే, ముర్ఖ్ సుర్ఖ్ కలియా కళ్యాణ్. ఓకే, ముర్ఖ్ సుర్ఖ్ కలియా లక్నో స్టైల్, లక్నోలో ఫేమస్ అయింది. ఎస్, ముర్ఖ్ సుర్ఖ్ కలియా లక్నో ఫేమస్ కర్రీ. ఇది వచ్చేసి, ఇది కూడా ఏదో కరిష్మా అన్నారు, చాందిని టికా టికా. ఓకే, ఎక్కువ ఏమి ఉండదు దానికి, చాందిని. ఓకే, సో చాందిని టికా. నౌ టైమ్ టు టేస్ట్ చాందిని టికా. ఓకే, సో శ్రీకాంత్ గారు, సో టేస్టింగ్ అయిపోయింది, టోటల్ గా 10 డిషెస్ టేస్ట్ చేశారు. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా ఏదైనా డిష్ మీకు సోసో అనిపించిందా, అంటే ఎవరు డిష్ అది అనేది మనం మెన్షన్ చేయట్లేదు, బట్ 10 డిషెస్ లో అనిపిస్తుంది డెఫినెట్లీ అనిపిస్తుంది. ఓకే, సో ఆ బేసిస్ మీద ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి ఫైనల్ అవుతాయి. సో మీకు టైం కావాలి, యూ కెన్ టేక్ యూర్ టైం. థ్యాంక్ యూ. షెఫ్ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇస్తారా పద్మ గారు? ఓకే, ఫైన్. సో ఈ కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం మనకి నెక్స్ట్ ఒక రౌండ్ సిద్ధంగా ఉంది, దట్ ఈస్ స్టార్ట్ యాక్షన్. సో స్టార్ట్ యాక్షన్ లో మనకి ఒక బౌల్ ఉంటుంది, ఈ బౌల్ లో 5 చిట్స్ ఉంటాయి. ఈ చిట్స్ లో ఏది ఉంటే ఇక్కడ మీరు వచ్చి అది పర్ఫామ్ చేయాలి. ఓకేనా? సరేనండి, ఫస్ట్ మీరే. పేరు చెప్పండి ఒకసారి. మంజులా. చూసారా, మంజు పేరు ఒకటే చెప్పలేదు, మళ్ళీ పక్కనే టీచర్ మంజులా టీచర్. సో మంజులా టీచర్, మంజులా టీచర్, మీ క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇప్పుడు మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఓకే, ఆ సాంగ్ ఏంటి అనేది సస్పెన్స్. ఒకవేళ ఆ సాంగ్ ఫాస్ట్ బీట్ లో ఉంటే మీరు స్లోగా డాన్స్ చేయాలి, స్లో మోషన్. ఒకవేళ స్లో మోషన్ లో ఉంటే మీరు ఫాస్ట్ బీట్ లో డాన్స్ చేయాలి. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఏంటో చూద్దాం. సో మాధవి గారు, మీరు ఒక సాంగ్ పాడాలి. మై గాడ్, నాట్ మై గాడ్, ఓ మై గాడ్. ఇప్పుడు బికాస్ పాత పాట పాడాలి, ఆ పాత పాటలో మీరు ర్యాప్ యాడ్ చేయాలి. యో 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 యో. ఓకే, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల. యో 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 యో, అలా అలా చేయాలి. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా. అంతేనా? రెండు యోనే అన్నారు, ఇంకొన్ని యోస్ కావాలి నాకు. సో ఈ పాట అయిపోయింది, ఇంకో పాట ఏదో మీకు వచ్చిన పాట సుహానా. యో యో సఫర యో యో యో, అవరేమో సంహసి యో 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 యో. అంతేనా? మాక్సిమం ట్రై చేశారు కదా పాప, ఇలా ఇబ్బంది పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పద్మ గారు, ఈడన్నా కూడా ఒక స్టైలా, అసలే ఈవిడ కలిసారు, ఈవిడికి ఏమొస్తుందో. బాగుందండి, మీకు తగ్గట్టుగానే. సో ఇవి ఈ కాలం, దిస్ జనరేషన్ పెళ్లి చూపులు. ఓకే, యా ఈవిడ ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఈ కాలం పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయిని క్వశ్చన్స్ వేయాలి. పెళ్లి చూపులు, మీరు అమ్మాయి, కెమెరా ప్రస్తుతానికి అబ్బాయి. ఓకే, సో ఈ కాలంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? హలో, ఏం ఫోన్ మీద? ఎక్కడ చేస్తున్నా? హ్యాపీలా? నాట్ బ్యాడ్. ఓకే, వంట వచ్చా? వంట వచ్చు, బికాస్ నేను, నాకు వంట రా చేయాల్సి. మా డాడ్ నాకు వంట నేర్పలేదు, మా మామ్ అస్సలు నేర్పించలేదు. చేసి పెడితే నేను తినేసి, మా డాడ్ మీరు దానికి ఒప్పుకుంటే నేను ఓకే. లేదంటే
నో. ఇంకేమైనా వచ్చా అడగండి. డాన్స్ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మరి ఎలా మీకు ఎలాంటి డాన్స్ కంటే ఇష్టం? పాప్. ఇంకా ఏదైనా ఓకే. ఓకే సో ఇవన్నిటికి నేను ఏసి చెప్తేనే మీరు నన్ను పెళ్లి చేస్తారు అంతే కదా. అంటే మీ డాడ్ అంత గారాభంగా పెంచారు. అంతే కదా. ఓకే సో ఇంకా ఇంకుంటాయి చెప్పండి మరి. అండ్ కార్ ఉందా, బిల్డింగ్ ఉందా, ఏంటి నీది సాలరీ ఎంత ముందు చూపించు, దాన్ని బట్టి నేను ఆలోచిస్తా. మీరు ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు ఎలా మారం చేస్తారో అలా చేసి చూపించాలి. చాక్లెట్ కావాలి నాకు, లేకపోతే ఐస్ క్రీమ్ కావాలి. నువ్వు కాసేపు ఏడవాలి, అప్పుడే నేను ఇస్తాను నీకు చాక్లెట్. ఓకే సో చాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఫైనల్ కంటెస్టెంట్. ఓకే సో ఫైనల్ గా మీకోసం ఓకే చిట్ వెయిట్ చేస్తుంది. సో అది కూడా ఓకే. సో మీ టాస్క్ ఏంటంటే మోడర్న్ పెళ్లి చూపులు అయిపోయి సో మోడర్న్ బెగ్గర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు. ప్రాపర్టీ కావాలండి ఇవిడికి. ఓకే సో గెట్ సెట్ కెమెరా చూస్తూ యాక్షన్. అమ్మా 1000 రూపాయలే అమ్మా, 1000 లేకపోతే ఒక 100 అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక 100 అయ్యమ్మా బిర్యానీ తినాలి. చిక్కిపోయిందేమో అమ్మా బిర్యానీ తినాలమ్మా. అంత డబ్బు నా దగ్గర 1000 రూపాయలతో ఉంది. 50 వేసేసి. లేదు అమ్మా 50 అయ్యమ్మా. లేదు అమ్మా 50. నన్ను ఇంప్రెస్ చేయాలి, నన్ను ఇంప్రెస్ ఎలా చేస్తావు చెయ్యి. ఎంత అందంగా ఉన్నా అబ్బా బెగ్గర్స్కొని మధ్య పొగడుతుంది. ఎలక్షన్ వెళ్ళవద్దా, ఓట్లన్నీ మీకే ఇప్పిస్తా, అంత బాగున్నావు నువ్వు, అంత అందంగా ఉన్నావు. కాదు నాకన్నా ఇక్కడ 4 మహిళలు ఉన్నారు కదా. వేసేది అమ్మా. ఓకే నీకు ఎంత కావాలి? 1000 వేసామ్మా. మరి 1000 కాదులే గానీ 1000లో 3 సున్నాలు తీసి రూపాయి తీసుకోండి. అక్కడ వాళ్ళ దగ్గర ట్రై చేయి, ఎంత వస్తుందో చూద్దాం. ఓకే పైసలే కావాలమ్మా. ఒక 100 రూపాయలు అమ్మా వద్దమ్మా, 100 రూపాయలే ఒక్క 100 అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 100 అమ్మా. సూపర్ అమ్మా, మళ్ళీ వేసేమ్మా. చాలా స్పోర్టివ్ గా తీసుకొని వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సో ఎంటర్టైన్మెంట్ డన్. ఇప్పుడు మీకన్నా ఎక్కువ టెన్షన్ నాకుంటుంది బికాస్ షెఫ్ వస్తారు, అలా రిజల్ట్స్ తెచ్చి నా చేతిలో పెడతారు, అనౌన్స్ చేయాల్సింది నేను. సో మీకు ఏమాత్రం టెన్షన్? టెన్షన్ అంతా అయిపోయిందా? సో ఇప్పుడు ప్రసాద్ కూల్ గా ఉన్నాయి మీరు అంతే. ఓకే సో మరి రిజల్ట్స్ తెలుసుకుందామా? ఓకే సో మరి రిజల్ట్స్ తెలుసుకోవాలంటే మన షెఫ్ ని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ శ్రీకాంత్ గారు. సో రిజల్ట్స్ తెలుసుకునే ముందు 5 కంటెస్టెంట్స్ వచ్చేసండి. హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో రిజల్ట్స్ టైం. ఇక్కడ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు, కాకపోతే ముగ్గురే విన్నర్స్ గా అనౌన్స్ అవుతారు. అండ్ విన్నర్స్ కి గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కై వర్త్ ఎల్ఈడి టీవీ, స్కై విన్ మొబైల్స్, గంగా హోమ్ అప్లయన్సెస్ అండ్ బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి 120 మహారాణి కిరీటం కూడా. సో అందరూ ఆల్రెడీ ఊహించుకుని ఉంటారు కదా కిరీటంలో నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను. ఏమంటారు, ఊహించుకున్నారా లేదా? ఊహించుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారా వాళ్ళు? ఓకే ఫైన్. సో టైమ్ టు అనౌన్స్ విన్నర్స్. సో మన ఆర్డర్ తెలిసిందే కదా, ఫస్ట్ మనము థర్డ్, సెకండ్, ఫస్ట్. సో ఫస్ట్ మనం అనౌన్స్ చేసేది థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు. సో ఇక్కడ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు, విజయలక్ష్మి గారు, అరుణిమ గారు, పద్మ గారు, మాధవి గారు అండ్ మంజుల గారు. సో థర్డ్ ప్లేస్ గోస్ టు నైస్ బాండ్. ఇవి చేత వంటని
ఫాస్ట్ ఫాస్ట్ గా చేయించాలండి, ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టి లేదంటే వంటని స్లోగా చేయించాలి, అప్పుడైతే బాగుంటుంది వంట కదా. సో మంజుల గారు మీరు గెలుచుకున్నారు గంగా హో ప్లేన్సెస్ వారి వింటేజ్ మిక్సీ. కంగ్రాచులేషన్స్. టైమ్ టు అనౌన్స్ సెకండ్ విన్నర్. ఇక్కడ ఇంకా నలుగురు ఉన్నారు, పద్మ గారు, అరుణిమ గారు, విజయలక్ష్మి గారు అండ్ మాధవి గారు. సో సెకండ్ ప్లేస్ గోస్ టు పద్మ గారు మీరు గెలుచుకున్నారు గంగా హోమ్ అప్లయన్సెస్ వారి సెల్ఫీ మిక్సీ అండ్ స్కై వీల్ మొబైల్. కంగ్రాచులేషన్స్. సో హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వారికి గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కై వర్త్ ఎల్ఈడి టీవీ అండ్ గంగా హోమ్ అప్లయన్సెస్ వారి తవా ప్లస్ 120 మహారాణి కిరీటం. ఇక లెఫ్ట్ అవుట్ ముగ్గురు, విజయలక్ష్మి గారు, అరుణిమ గారు అండ్ మాధవి గారు. సో ఈ ముగ్గురులో ఒకరే ఫస్ట్ విన్నర్ గా అనౌన్స్ అవుతారు. సో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and first prize goes to. ఈ ఎపిసోడ్ లో చిన్నపిల్లల మీకు ఎవరైనా అనిపించారా? సడన్ గా చిన్నపిల్లలు అయిపోయారు ఎవరో కదా, కదా ఎవరో సడన్ గా చిన్నపిల్ల అయిపోయి మారం బాగా మారం చేశారు. నాకే ఫస్ట్ ప్రైజ్ కావాలి, నాకే ఫస్ట్ ప్రైజ్ కావాలి అని అంటే అంత బాగా వంట చేశారు కూడా. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అరుణిమ గారు. సో అరుణిమ గారు మీరు గెలుచుకున్నారు 120 మహారాణి కిరీటం, గంగా హోమ్ అప్లయన్సెస్ వారి తవా అండ్ స్కై వర్త్ వారి ఎల్ఈడి టీవీ. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం, నాకు కాంపిటీషన్ లో విన్ అయ్యేలాగా చేస్తానని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు నా మీద నాకే నమ్మకం వచ్చేసింది. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా కాన్ఫిడెన్స్ ని పెంచడానికే ఇలాంటి కుకింగ్ కాంటెస్ట్ తో మేము ఇలా రావడం జరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కూడా టీవీ ఫేవర్ కి చాలా థ్యాంక్స్ చెప్తాను. నాలుగు కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచినందుకు. ఆడవాళ్ళు ఇంటి వరకే పరిమితం కాదు, బయటకు కూడా వెళ్ళాలి, ఏదైనా చేయగలగాలని ప్రూవ్ చేసుకున్నందుకు నేనే ఉదాహరణ. సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఈ కుకింగ్ కాంటెస్ట్ దట్ ఈస్ 120 మహారాణి కుకింగ్ కాంటెస్ట్ లో కంటెస్టెంట్స్ అందరికీ కూడా బంజారా వారి బ్యూటీ ప్రొడక్ట్స్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ టు ఆల్. And Alnesh Srikant garu, thank you so much for being with us. Thank you. At a small moment from our TV5 news. Thank you so much.